చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి మనస్ఫూర్తిగా లేదు. సంక్రాంతి కానుక చంద్రన్న కానుక ఇచ్చేవారు, ఇప్పుడు అది కూడా లేదు, పోగొట్టుకున్నారు. డీజల్ రేట్ ఎంత, నూనె ప్యాకెట్, ఇవన్నీ రేట్లు పెంచేసి మీ రైతులకి ఏం లాభం చెప్పండి? మీరు పండించే పంటలన్నీ మీరు ఎంత కష్టపడి కాయగూరలు పండించి మార్కెట్ లో సెల్ చేస్తే మీకు తక్కువ ధరకి అమ్ముతారు. మీరు ప్రతి నూనె ప్యాకెట్ తకాలి ఏ కూరగాయలైనా కొన్నప్పుడు అది ఎన్ని రేట్లు చెప్తారు? ఒకసారి మీరు ఆలోచించండి ప్రజల్లారా. ధన్యవాదాలు. రోహిత్ చూశారు, వైస్ సర్పంచ్ సుబ్రహ్మణ్యం చెల్లెలు కొడుకు గాని అబ్బాయిని చూశారు, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీ భవిష్యత్తు అంతా చెప్పాడు. పిల్లలు దేవుడి స్వరూపాలు, దేవుడే ఆ మాటలు ఆయన ద్వారా మీకు చెప్పించాడు. మీరందరూ అర్థం చేసుకోవాలి. ఆ చిన్నారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. ఈ విధంగా ప్రతి ఒక్కరిలో కూడా స్ఫూర్తి రావాలి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ ఆలోచించి రేపు రాబోయే రోజుల్లో ఇదే జరిగితే ఈ అబ్బాయి జీవితం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారవుతుంది. ఈ తమ్ముడు కోసమే, ఈ అబ్బాయి కోసమే నా పోరాటం, నా ఆరాటం కూడా. పెద్దవాళ్ళు ఉన్నారు, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండే మనకి ఏదైనా ఇదవుతాం కానీ ఈ పిల్లలు నిండు 100 ఏళ్ళు ఉండాల్సిన పిల్లలు వీళ్ళంతా. ఆ పిల్లలు జీవితాలు బాగుండాలంటే మనం మంచి ప్రభుత్వం ఉండాలి. ఇలాంటి జగన్ లాంటి పిచ్చి ప్రభుత్వం ఉంటే, పిచ్చి తుగ్లక్కుంటే చాలా సమస్యలు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోమని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.